ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్ నారాయణమూర్తి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్ కు హ్యాట్స్ ఆఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. మా తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు బంట్రోతులుగా మాత్రమే అవుతారని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఈ రకంగా మాట్లాడుతున్నారో, తెలుగు భాష కాపాడాలని చెప్తున్నారో, వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడుతున్నారా? మమ్మీలు డాడీలు అంకులు అంటున్నారు. వాళ్ళ బిడ్డలు ఎక్కడ చదివిస్తున్నారు? కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ కార్యక్రమం చదివిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఫీజులు కట్టుకోలేక ఇంగ్లీష్ కార్యక్రమం చేరుకోలేక ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల ఆ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వాళ్ళతో కంపారిజన్ పోటీలో నిలబడలేక అనేక బాధలు పడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రాథమిక విద్య ఇంగ్లీష్ పెట్టడం అనేది హ్యాష్టాప్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు మీడియం కూడా పెట్టాడు, సల్యూట్. నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, నేను కూడా తెలుగు మీడియం చదువుకోండి, నేను బిఏ. ఆనాడు ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు మాకు భయం వేసేది. మేము చాలా పేదవాళ్ళమే, ఏ 35 మార్కులో పాస్ మార్కులో లేక ఫెయిల్ అయ్యో ఇచ్చేవాళ్ళమే. ఆ దశలో 76-77 డిగ్రీ చదివా. అప్పుడు కాసు బ్రహ్మాంధ్ర రెడ్డి గారు తెలుగు మీడియం పెట్టాడైనా, మేము సంఖ్యలు ఎగరేసాం, తెలుగు మీడియంలో బిఏ పాస్ అయ్యాం, నా మిత్రులు ఎమ్మెల్యే ఎమ్మెస్సీలు అన్ని పాస్ అయ్యారు. కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి, ఉద్యోగాలు వచ్చేసరికి ఆ పరీక్షా పత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదివారో వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు డాక్టర్లు వాట్ నాట్ పెద్ద పెద్ద భారీ పోస్టులు వాళ్ళు పొందారు కలెక్టర్స్.